नमस्कार नमस्कारः गुरुपौर्णमिसन्दर्भं एर्पाटेन विशेषकार्यक्रमानि स्वागतम् ॐ गुरुब्रह्म गुरुविष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां द्वागणपतिं हवामै कविं कवीनानुपमश्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत प्रणो देवी सरस्वती वाजे वाजेल्वाज नीवती धेन धेन श्रीगुर्भ्यो नमः श्रीमहागणाधिपतिभ्यो नमः वाग्देवी महासरस्वत्यै नमः गुरुपौर्णमि विशेषा ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం కలుగుతూ సంవత్సరంలో పన్నెండు పౌర్ణములు వస్తాయి వీటికి అవే గొప్పతనాన్ని వహిస్తాయి అంతే కదండి కార్తీక పౌర్ణమి అదొక గొప్ప విశేషంగా ఉంటుంది మాఘ పౌర్ణమి దానికి అదే విశేషం అలాగే ఆశ్వేజ పౌర్ణమి అమ్మవారి యొక్క పండగలను అప్లై చేసుకున్న తర్వాత వచ్చేటువంటిది ఆశ్వీజ పౌర్ణమి ఇట్లా ఆకామావయ్య అని చెప్పిన సముద్ర స్నానాలకు కూడా చాలా ప్రాముఖ్యతగా చెప్తారు ఇప్పుడు ఈ అన్ని మాసాల్లోకి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి యొక్క పౌర్ణమికి అదొక ఒక ప్రాశస్యం ఉంది అంటే ఒక గొప్పతనం ఉంది ఒక ఉత్కృష్ట స్థానం ఉంది ఎందుకు వచ్చింది ఆ యొక్క స్థానం చెప్పుకుందాం మనం ఈ గురు పౌర్ణమి రోజున ఆ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి యొక్క పౌర్ణమినే వ్యాస పౌర్ణమి అంటారు దాన్నే గురు పౌర్ణమి అంటారు అంటే వ్యాసుడు గురువు అసలు వ్యాసుడు లేనిదే మనం లేవు మన ధర్మశాస్త్రాలు లేవు వేదశాస్త్రములు లేవు వేదశాస్త్రాలన్నీ ఉన్నాయి కానీ వాటన్నింటినీ కూడా విభాగంగా చేసి ఒక ఆర్డర్లో పెట్టినటువంటి యొక్క మహనీయుడు వ్యాస భగవానుడు అప్పటి నుంచే ఇదిగో ఈ యాగాది కార్యక్రమాలకి ఈ విధంగా చేసుకోవాలి మిగతా సామవేద గానానికి ఈ విధంగా మనం చేసుకోవాలి అధర్వణ వేదాన్ని ఈ విధంగా పారాయణ చేసుకోవాలి దీంట్లో యజుర్వేదంలో ఇదిగో ఇన్ని భాగాలుంటాయి ఇన్ని ఋగ్వేదంలో ఇన్ని ఉంటాయి అని ఇలా ఆయన వేద విభాగాన్ని చేసి మనకి అందించినటువంటి మహానుభావుడు వ్యాస భగవానుడు కాబట్టి ఆ వ్యాస భగవానుడి యొక్క పేరు మీదుగా వచ్చేటువంటిది ఈ యొక్క మాసంలో ఉండే పౌర్ణమి ఆ పౌర్ణమి యొక్క విశేషం అటువంటిది అయితే మాసం ఎప్పుడు వస్తుంది అని అంటే పూర్వాషాఢ కానీ ఉత్తరాషాఢ కానీ వచ్చేటువంటి యొక్క నక్షత్రంలో పౌర్ణమి కనుక సంబంధం ఉండేటట్లయితే పూర్వాషాఢ ఉత్తరాషాఢ అది ఆషాఢ మాసం అవుతుంది కాబట్టి పౌర్ణమి ఉత్తరా పూర్వాషాఢలో కానీ ఉత్తరాషాఢలో కానీ మ్యాక్సిమం వస్తుంది మొదటి పాదంలో ఆ పూర్వాషాళ ఏ ఏ రాశిలో ఉంటుంది పూర్వాషాఢ ధనురాశిలో ఉంటుంది రాశికి అధిపతి ఎవరు బృహస్పతి గురువుగారే కనుక ఆ గురువుగారి యొక్క దాంట్లో వచ్చేటువంటి యొక్క పౌర్ణమి రోజున మనం గురు వ్యాస భగవాను తలుచుకుని వ్యాస పౌర్ణమిగాను గురు పౌర్ణమిగా మనం చేసుకుంటూ ఉన్నాము అది నేపథ్యం దీనికి అందుకే ఈ పౌర్ణాన్ని గురు పౌర్ణమిగా మనం పిలుచుకుందాం మనిషి మనిషిగా పుట్టడం ఒక వరం ఎందుకంటే మన మనిషి సంగతి మనిషికి తెలియదు కానీ ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత ఒక్కో నక్కో పిల్లో ఎన్ని జన్మలు ఎత్తామో మనం తెలియదు అన్ని జన్మలలోకి కూడా ఎంతో పుణ్యం చేసుకుంటే అది మిగిలితే నరజన్మ లభించింది మనకి ఈ నరజన్మ నుంచి మళ్ళీ ఇంకా ప్రమోషన్ తెచ్చుకోవాలి కానీ ఈ డిప్రమోషన్ అయ్యి కిందకి వెళ్ళటానికి మళ్ళీ ఖో నక్కో పెళ్ళికి వెళ్ళటానికి మనం ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే ఆ ఈ ఈశ్వరుని కూడా అలాగే ప్రార్థన చేశారు అందరూ కూడా ఎందుకంటే ఆయన్ని ఆయన ఏమన్నారంటే ఏదో పూర్వజన్మకు సుకృతం వల్ల నాకు కలిగిందయ్యా ఎన్ని జన్మలకైనా సరే నాకు నీలకంఠతవ పాదసేవను సంభవంతు మమ జన్మ జన్మని అంటే పరమశివ ఎన్ని జన్మలకైనప్పటికీ కూడా ఇదిగో నీ యొక్క పాదసేవ చేసుకునేటువంటి యొక్క భాగ్యాన్ని నాకు కలిగించవయ్యా ఏ జన్మలోనైనా సరే నువ్వేమో డబ్బిస్తావో దశకమిస్తావో ధనవంతుని చేస్తావు విజనిస్తావో అది వేరే సంగతి కానీ నీ పా మీ పాదమును మాత్రం నాకు స్మరణలు వచ్చేటట్టుగా ప్రతి జన్మలోనూ ఆ అవకాశాన్ని నాకు ఇవ్వ ఆ యొక్క దో సుఖాన్ని ఆ అదృష్టాన్ని నాకు ఇప్పించమని చెప్పిన ప్రార్థన చేస్తారు మొట్టమొ మహన్యాసంలో స్వామివారికి చేసేటువంటి అభిషేకానికి ముందు చేసే మంత్రంలో అంటే అందుకనే మనం మనిషి మనిషిగా పుట్టడం ఒక వరం అని నేను అంటే మనిషికి ఒక యుక్త ఆయుక్త విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడు మనిషి పరమాత్మ మిగతా వాటి జంతువుల మీద వాటి మీద మనం ఎందుకని ఎక్కువ గొప్పగా ఉన్నామండి ఏడు మన గొప్పతనం మానవుడు పశువుల కంటే గొప్పతనంగా ఎందుకున్నాం మనం అంటే మనకి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఉంది ఆ మనిషికి అది అది ఎలా లభిస్తుంది అంటే అతని బుద్ధి వికాసం మీద లభిస్తుంది బుద్ధి వికాసం మీద లభిస్తుంది సృష్టిలో మిగతా ప్రాణికోటి కంటే ఒక విశిష్టమైనట్టుగా పరిగణింపబడుతున్నాడు మానవుడు ఎదిగి ఎదిగి పరమాత్మలో ఐక్యం కావటానికి కావలసినటువంటి యొక్క పరిస్థితులు అన్నీ కూడా కల్పించబడ్డాయి మనకి కనుక కాల ప్రాముఖ్యాన్ని జీవిత విలువల్ని గుర్తించుకొని కాల ప్రాముఖ్యాన్ని జీవిత విలువల్ని గుర్తించి తనలో ఉండేటువంటి యొక్క ఆ పశు రాక్షస అత్వాన్ని కూకటి వేళ్లతోటి పెకలించి వేసి అణచివేసి క్షాళన చేసుకుంటే మానవత విలువలు మనకి తెలుస్తాయి అప్పుడు అంతర్లీనంగా ఉండేటువంటి యొక్క అంకురిస్తున్నటువంటి యొక్క దైవతత్వం ఉందే అది దేదీప్యమానంగా ప్రజ్వలింపజేసుకుంటే చెడు నుంచి మంచి మంచి నుండి మహోన్నత స్థానానికి ఎదిగిపోతాడు మనిషి కనుక అదే విజ్ఞత ఆ స్థితిని ఆ విజ్ఞతని కరుణించేటువంటి యొక్క మహనీయుడు గురువు కాబట్టి మన జీవితాన్ని తీర్చిదిద్దేటువంటి వాడు సద్గురువు ఇది గురువు యొక్క విశిష్టత అందుకోసం మనం గురుపూరణం చేసుకుంటున్నాము ఈ రోజున ఆ పరంపరలో అప్పటి నుంచి వచ్చినటువంటి యొక్క పరంపరలో మనకి సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి పర్యంతం వందే గురు పరంపర మా గురుగారిని కూడా తెచ్చుకున్నాను చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కంచి పర్మాచార్యులు వారు అటువంటి వం పరంపరలో మనం గురు పరంపర గొప్పది ఇందాక మనం మొట్టమొదటిలో మొదలుపెట్టుకునేటప్పుడు ప్రార్థనా శ్లోకం చేశాం ఏటిది గురు బ్రహ్మ గురు విష్ణున్ గురుర్దేవో మహేశ్వర గురు పరబ్రహ్మ బ్రహ్మ శ్రీ గురవే నమ చాలా జాగ్రత్తగా మనం దీన్ని ఫాలో అవ్వాలి ఏంటంటే గురుబ్రహ్మ అంటే బ్రహ్మే గారే మనకి బ్రహ్మ విష్ణు విష్ణుమహేశ్వరులో బ్రహ్మ గురుర్విష్ణు విష్ణు యొక్క తత్వం ఆప విష్ణుమూర్తే మన గురువుగారు తర్వాత శివుడు గురు బ్రహ్మ గురుణున్ గురుదేవో మహేశ్వర ఆయన మూర్తి కూడా ఈయన గురుమూర్తే గురు సాక్షాత్పర బ్రహ్మ ఇక్కడే ఉంది కిటిక మొత్తం ఉంది మూడు ఈయనే బ్రహ్మన్నం ఈయనే గు విష్ణువు అన్నాం ఈయనే మహాశివుడు అన్నాం మరి అందరూ వాడు బ్రహ్మ విష్ణుమహేశ్వరులు ముగ్గురు వచ్చారు వాళ్ళ రూపమే ఈ యొక్క ప్రతిరూపమే అని చెప్పి నన్ను అనుకున్నాం మనం మరి ఇంకోటి ఏదో చెప్తున్నాడు గురు పర బ్రహ్మ ఆయనవరు పరబ్రహ్మ నిరాకార నిరంజన తత్వం ఆ పరబ్రహ్మ తత్వమే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు వా ఆయన యొక్క ప్రతిరూపమే బ్రహ్మ ఆ పరబ్రహ్మ నిరాకార తత్వం ప్రతిరూపమే విష్ణువు ఆ పరబ్రహ్మ నిర తత్వమే పరమశివుడు అంటే వీళ్ళందరినీ కలిపితే ఒక పరబ్రహ్మం దానికి ఆకారం ఉండదు నిరాకార నిరంజన తత్వం ఆయనే ఈ ముగ్గురుగా ఉన్నారు అక్కడి నుంచి వచ్చింది ఎలాగంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉన్నది ఇదే ఎలక్ట్రిసిటీ లైట్కి స్విచ్కి కనెక్ట్ చేసినట్టయితే ట్యూబ్లైట్కి అది వెలుతురునిస్తుంది ఇదే విద్యుత్ శక్తి ఒక ఫ్యాన్కి స్విచ్కి కరెంట్ ఇచ్చి ఈ ఎలక్ట్రిసి దానిక కాయిస్తే ఆ ఫ్యా స్విచ్ వేస్తే అది ఫ్యాన్ రూపంలో మనకి ఇస్తుంది అంటే ఇప్పుడు వీటన్నింటిలోనూ ఉన్నది ఎవరు ఉన్నది వెనకాల ఉండేటువంటి యొక్క విద్యుత్ శక్తి అది మనకు కనపడదు ముట్టుకుంటే షాక్ కొడుతుంది కాబట్టి వీటి అన్నింటికి వెనకాల ఉండేటువంటిది ఒకే ఒక పరమాత్మతత్వం ఆ పరమాత్మతత్వమే తత్వమే గాను ఒక ఫ్యాను గాను లేకపోతే ఇంకోటి గాను ఒక మెకానికల్ ఎనర్జీ గాను ఒక కైనటిక్ ఎనర్జీ గాను అన్నీ మారిపోతుంది కానీ ఉన్న పదార్థం ఒక్కటే ఇన్ని రూపాలు తీసుకుంటుంది ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంది ఇది లైట్ అన్నాం దాని ఫ్యాన్ అన్నాం దాని మిక్సీ అన్నాం ఇంకోటి మోటార్ అన్నాం చూసారా కాబట్టి విద్యుత్ శక్తికి ఒకటే శక్తి ఇన్ని రూపాల్లో అన్ని పనులు చేస్తున్నప్పుడు వాటి పేర్లు అలా మారిపోయినాయి ఇది అంతే అలాగే గురువు గారు కూడా విష్ణుతత్వం బ్రహ్మతత్వం శివుడు అన్నీ ఆయనలోనే ఉన్నాయి అని చెప్పి మనం అనుకున్నాం అసలు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కూడా ఆయనేను అని చెప్పి అనుకున్నాం ఇది గురువు యొక్క విశిష్టత ఇంకో రకంగా దీన్నే చెప్పుకుందాం మనం బ్రహ్మ బ్రహ్మ ఏం చేస్తారండి సృష్టి చేస్తాడు అంతే కదా గురువు గారు కూడా ఆ బ్రహ్మ అన్నాం కదా మనం ఆ బ్రహ్మే ఈ గురువు రూపంలో మనం చూసుకుంటా ఉన్నాం కదా బ్రహ్మ అంటే ఎవరు సృష్టిస్తాడు అసలు సృష్టికర్త ఎవరు మనకి మనం మొట్టమొదటి ఎలా ఎక్కడి నుంచి పుట్టాం మన తల్లి ఒళ్ళో నుంచి పుట్టాం కాబట్టి మొట్టమొదటి గురువు మనకి ఎవరండి తల్లి తల్లే మనకు మొదటి గురువు ఆ తల్లి స్పరిశే మనకి ఇది తల్లి అని చెప్పినని మనం ఆ బిడ్డ ఏడు పాపిస్తుంది మిగతా వాళ్ళు చాలామంది తీసుకుని మా తల్లి మా అమ్మ అని చెప్పినని ఆ పిల్లని తీసుకుని ఎత్తుకుని ఏదో సముదాయించిపోతారు పోతారు ఒక్క బిడ్డ ఏడుస్తుంది తప్ప ఆ శిశువు ఆగదు తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక అనుభూతి ఉంటుంది మరి ఆ శిశువుకి ఏడు పాపిస్తుంది అట్లాగే ఎదిగిన తర్వాత ఆ తల్లి చెప్తుంది ఇదిగో ఈయన మీ నాన్న అని చెప్పినని ఆయన మీ నాన్న అని చెబితేనే కానీ ఈ బిడ్డ వాడు నాన్నని గుర్తించలేదు కాబట్టి మన మొట్టమొదటి గురువు ఎవరు తల్లి అంటే సృష్టికర్త సృష్టికర్త్రి తల్లి అదే బ్రహ్మస్వరూపం గురు బ్రహ్మ గురు విష్ణు విష్ణుమూర్తి ఏమిటి దేనికి చెప్పారండి మనకి పరిపాలించేటువంటి వాడు ఇంత పెట్టని ఏమైనా పెట్టని మన ఎదుగుదల ఉన్న విష్ణువే చూడాలి కాబట్టి ఆ పోషణ మన సంస్కారిక జీవనంలో కూడా పోషణ పిల్లలకి చేసేటువంటి వాడు తండ్రి కాబట్టి తండ్రి స్వరూపం కూడా గురువే తర్వాత వచ్చేవైనడు మహాశివుడు లయకార్కుడు అంటే జీవన విధానాన్ని ఇదిగో నాయన ఇలా ఇలా ఉంటుంది నువ్వు ఎందుకు పుట్టావు ఎందుకు పెరుగుతున్నావు ఇది నీ యొక్క ఇది నీ జన్మని చరితార్థత చేసుకోవాలంటే ఇదిగో ఈ కార్యక్రమాలు చేసుకోవాలి నువ్వు ఊరికనే ఆహారం తినటం పడుకోవటం ఇవే కాదు నువ్వు చేయాల్సినటువంటిది అవి కావాల్సిందే ఏది ధర్మార్థకామ మోక్షముల్లో ధర్మ అర్ధకామాలు రెండూ కావాల్సిందే కానీ విశృంఖలంగా నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి వీలైన నాయన ధర్మంతో అర్థాన్ని సంపాదించు ధర్మంతో కామాన్ని నీ యొక్క భార్యతోటి అనుభవించు అని చెప్తు చెప్పేటువంటి వారు ఉన్నారే ఆయన మనకి మహాశివుడు అంటే గురువు గారు అనమాట వీటి అందరికీ కంటే కూడా పైన ఉండేటువంటి యొక్క సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి గురువున్నాడే ఆ గురువు కూడా ఈ గురువు సంబంధమైన వాడే ఎంత విచితంగా ఉంటుంది మనకి గురువు యొక్క విశిష్టత అహింస ప్రేమతత్వాలతో సత్యాన్వేషణ చేసి సర్వమానవ సౌభ్రాతత్వంతో విశ్వమానవ కళ్యాణాన్ని వీక్షింపజేసేటువంటి యొక్క జ్ఞాన స్వరూపుడు గురువు గారు ఏమంటే చాలా పెద్ద చదివారండి వాటి దిశ అంటాం కాదు అంటే అది దీంట్లో ఉండే చాలా వెరీ సింపుల్ ఇదే మనకు కావాల్సింది అంటే తోటి మానవుడికి మనం మనవంతు సహకారం ఈ సమాజానికి అందించాలనేటువంటి యొక్క జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు గురువు ఇప్పుడు పశువులు ఉన్నాయండి ఆ ఉంది దానికి ఇంత మేత వేస్తున్నాం అనుకోండి నీ నీ యొక్క ఇది నాకెందుకురా నీ రుణం నాకెందుకు ఏదైనా గడ్డి పెట్టావు కదా పో పాలు తీసుకోపో అని చెప్పి నేను పాలు ఇచ్చేస్తుంది అసలు ఆవు ఆవులేందే మనం లేవు గోమాత లేదే గోఘృతం ఆవు నెయ్యి ఆవు పాలు ఇవన్నీ కూడా మనకి ఎన్నో వాటిల్లో కావాల్సి వస్తుంది చూసారా కాబట్టి దాని రుణం అది తీర్చుకుంటుంది అంటే వృక్షజాతి దాని రుణం అది తీర్చుకుంటుంది కానీ మనిషో మనిషి ఈ సమాజానికి ఏమైనా చేస్తున్నాడా ఎవరికి వాడు గుండె మీద చేయి వేసుకుని అని మాట్లాడుకోవాలి వాడికి వాడే మాట్లాడుకోవాలి వృక్షజాతి రుణం తీర్చుకుంటుంది పశుజాతి వృక్ష తీర్చుకుంటుంది మనం మానవ జన్మ ఎత్తాము ఈ సమాజంలో ఒక ఉత్కృష్టమైనటువంటి యొక్క స్థానంలో మనం ఉంటున్నాము ఇంత ఉత్కృష్ట స్థానంలో ఉన్న మనం మానవులు ఈ సమాజానికి మనం ఏమన్నా చేస్తున్నామా అని ఒక్క మాటు పడుకోబోయే ముందు గుండు మీద చేసుకుని ఆలోచన చేసుకుంటే మనం ఏం చేసేది ఏం లేదనిపిస్తుంది చాలా బాగా సమాజం నుంచి పీక్కు తింటమే మనం చేస్తున్నటువంటి యొక్క పని అని మనకు అనిపించక మా అలా కాదురా నువ్వు జీవించినప్పుడు ఈ సమాజంలో నువ్వు బతుకుతున్నప్పుడు ఈ సమాజానికి కూడా నువ్వు సేవ చేయాలి నీ కర్తవ్యాన్ని సమాజానికి అందించాలి అని హెచ్చరించి ఆ జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు గురువుగారు అది ఇప్పుడు మనం చెప్పేది అంటే సర్వమానవ సౌభ్రాతృతతో విశ్వమానవ కళ్యాణాన్ని వీక్షించాలి అని చెప్పేటువంటి వాడు హితబోధ చేసేటువంటి వాడు గురువు ఇంకోటి ఎవరంటే గురువు గురువు ఆయన ఎప్పుడు కూడా ఆయన స్వార్థాన్ని కోరుకోడు గురువు నాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పి నేను అనుకునేటువంటి వాడు గురువు కాదు తర్వాత ఆ గురువు ఆ శిష్యుడు తనకంటే మించిపోయిన వాడైతే తను చెప్పగా తన దగ్గరే నేర్చుకుని తనకంటే మించిపోతే ఎంతో సంతోషిస్తాడు ఆనందించేటువంటి వాడు సరైనటువంటి యొక్క గురువు ఆహా నా శిష్యుడు ఇంత ఇంత పెద్దవాడైనాడు కదా వాడికి అన్ని జ్ఞాన సంపన్నుడైనాడు ఇది పరమాత్మ నాకు ఇచ్చినటువంటి యొక్క విశేషం అని చెప్పినని ఆ గురువు గారు చాలా ఆనందపడతాడు అది గురువు యొక్క సద్గురువు యొక్క లక్షణం తర్వాత సంఘంలో చాలా ఎత్తుకు ఎదుగుతారు కొంతమంది చాలా పెద్దవాళ్ళుగా అవుతారు ఎంతో మనంలో గౌరవ మర్యాదలు అన్నీ కూడా పొందుతారు వారి వారి యొక్క వారు చదువుకున్న దాన్ని బట్టి వారు చేసే ఉద్యోగాన్ని బట్టి ఏదైనా కానివ్వండి ఎంతో ఎత్తు ఎదుగుతారు కానీ వాళ్ళందరిలో కూడా ఒక మానసికమైనటువంటి యొక్క అశాంతి మాత్రం వెంటాడుతూనే ఉంటుంది వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా కానివ్వండి ఎంత పొజిషన్లోనైనా ఉండనివ్వండి ఏదో రకమైనటువంటి యొక్క అశాంతి వాళ్ళని వెంటాడుతూ ఉండవచ్చు వాళ్ళని ఆ అశాంతి అశాంతిని తొలగించి శాంతి సౌఖ్యాలను పొందేటువంటి యొక్క మంచి మార్గాన్ని చూపించేటువంటి యొక్క మార్గదర్శకుడు ధర్మస్వరూపుడు గురువు అది గురువు యొక్క విశేషం అలాగే వ్యక్తిలో స్వార్థం విజృంభిస్తే వ్యక్తిలో కనుక స్వార్థం అంటే నాకే కావాలి ఇంకెవరికి ఇవ్వకూడదు నేనే బతకాలి ఈ వ్యాపారాలు అందరూ చూసినట్టుగా అన్ని వ్యాపారాలు నేనే చేయాలి నాకే కోర్టు రావాలి పక్కవాడు ఎట్టపోయినా సరే వా వాడు ఎట్టపోయినా సరే వాడిని ఉపయోగించుకుని నేనే బతకాలి నేనే సంపాదించుకోవాలి ఇది స్వార్థం ఈ స్వార్థం గనక వ్యక్తిలో స్వార్థం కనుక విజృంభిస్తే ధర్మం పతనం అయిపోతుంది ధర్మచ్యుతి జరుగుతుంది ధర్మచ్యుతి జరిగితే సమాజంలో సమన్వయ భావం నశిస్తుంది దుర్మార్గం ప్రబలిపోతుంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణకి ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఒక గురువు కావాలి ఈ ఇలాంటి యొక్క సమయాల్లో ఒక గురువు కావాలి యదా యదాహి ధర్మస్య జ్ఞానిర్భవతి భారత అభ్యుద్ధానమర్మస్ తద ఆత్మానం సృజామ్యహం అని ధర్మ ధర్మ సంస్థాపనార్థం ప్రతి యుగంలో కూడా నేను అవతరిస్తూ ఉంటాను అని చెప్పిన గీతాచార్యుడే చెప్పాడు కదండి కనుక అలా జరిగితే కృష్ణ పరమాత్మ ద్వాపరయుగంలో అవతరించాడు ఆయనే జగద్గురువు